హలో అండి వెలకమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీసేస్ వీడియోలో మన తెలుగువారి సాంప్రదాయక వంటకం ముద్దపప్పును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా దీనికోసం స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పును యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఇది మంచి అరుమ వచ్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిలో చూపిస్తున్నట్టు ఇలా కాస్త రంగు మారి మంచి వస్తూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారిన తర్వాత రెండు మూడు సార్లు ఈ పప్పును బాగా వాష్ చేసుకోండి ఇలా రెండుసార్లు పప్పును కడిగిన తర్వాత ఇందులోకి ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకొని అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు రెండు మూడు చుక్కల నూనెను వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే ఐదు విజిల్ వచ్చే వరకు ఉక్ చేసుకోండి కందిపప్పును ఫ్రై చేసాం కాబట్టి ఉడకడానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది సో ఇలా ఒక ఐదు విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెసర్ అంతా పోయిన తర్వాత మూత వేర్చి చూస్తే చూస్తున్నారు కదా కందిపప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిండాలి ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకుని పప్పు గీతతో మెత్తగా ఈ పప్పుని ఎనుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడ పలుకు అనేది లేకుండా మెత్తగా ఎనుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కనుంచుకోండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి సో నూనె కన్నా నెయ్యి వేయడం వల్ల ఈ పప్పుకి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇలా నెయ్యి వేసి నెయ్యి కాస్త కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి అలానే కొద్దిగా ఇంగువ వేసి ఈ జీలకర్రను బాగా ఫ్రై చేసుకోండి ఇది కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని ఈ ముద్దపప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అంతా కలిసేలా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ముద్దపప్పు రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలోకి ఈ ముద్దపప్పు అలానే ఆవకాయని వేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా సింపుల్గా పర్ఫెక్ట్గా ముద్దపప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ మెథడ్లో ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అండ్ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా హిచ్చేయండి సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ watching.